ఈరోజు ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటామండి. దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం, గ్రహిస్తున్నాం. నేనే కాకుండా 22 రాజకీయ పార్టీ ఢిల్లీలో ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎవరా మాకు ఈవీఎంల పైన నమ్మకం లేదు, పేపర్ బ్యాలెట్కి వెళ్ళాలి, పేపర్ బ్యాలెట్కు టైం లేదంటున్నారు కాబట్టి మీరు వీవీప్యాట్లు కౌంట్ చేయాలి. ఏవైతే వీవీప్యాట్ వచ్చిన స్లిప్పులు బ్యాలెట్ బాక్స్లోకి వస్తాయి, ఇవి కనీసం 50% కౌంట్ చేయాలి అని డిమాండ్ చేస్తే దాన్ని కూడా రిఫ్యూజ్ చేశారు, పెడచెవిని పెట్టారు. అది జరిగిందంటేనే అనుమానం. ఎలక్షన్ కమిషన్ మళ్ళా మేము సుప్రీంకోర్టు పోయి అక్కడ సుప్రీంకోర్టులో విట్టేస్తే 6 రోజులు పడుతుందని చెప్పి సమాధానం ఇస్తారు ఎలక్షన్ కమిషన్. మామూలుగా ఒకప్పుడు పేపర్ బ్యాలెట్ వచ్చింది, పేపర్ బ్యాలెట్ 24 గంటలు అయిపోదు. మీరు చూశారు చాలాసార్లు, మీరు కొంతమంది ఉంటారు సీనియర్ సిగ్నప్ప, ఆ రోజు నేనున్నాను ఎమ్మెల్యేగా, 70 నుంచి ఉన్నాను. అప్పటి నుంచి కౌంటింగ్ అవుతా, తర్వాత 2004లో వచ్చింది ఈవీఎం, వచ్చిన తర్వాత వీవీప్యాట్ 2014 ప్రాంతాలకు వచ్చాయి, ఫుల్ ప్లేట్ వచ్చాయి. అలాంటప్పుడు బ్యాలెట్ బాక్స్లో ఉండే బ్యాలెట్ పేపర్స్ కౌంట్ చేయడానికి 6 రోజులు పడుతుంది, తప్పుడు సమాచారం. ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి ఎందుకు ఇచ్చారు మీరు? దానిపైన మేము గట్టిగా ఫైట్ చేస్తే కడాన 5 మాత్రం బ్యాలెట్ బాక్సెస్ కౌంట్ చేయడానికి ఒప్పుకున్నారు. దాని మీద ఏం చేయాలో మేము ఆలోచిస్తున్నాం, అవన్నీ మాట్లాడతాం. ఇక్కడికి వచ్చే కొందికి ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మేము తప్పు చేస్తున్నాం, ఫామ్ 7 ఉపయోగించి ఓటర్ ఫ్రీ చేస్తున్నాం అని చెప్పి ఢిల్లీకి వెళ్ళారు, ఢిల్లీకి వెళ్ళి ఇచ్చారు. ఆ రోజు ఇచ్చిన దాంట్లో కూడా ఒక యాక్షన్ ప్లాన్ కూడా ఇచ్చారు. ఆ యాక్షన్ ప్లాన్లో కూడా ఇంకోసారి విజయసాయి రెడ్డి ఇచ్చిన దాంట్లో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసి అవి కూడా బై మిస్టేక్ అన్ని ఇచ్చేస్తే ఆ లెటర్ తెలంగాణ గవర్నమెంట్కి ఇచ్చి తెలంగాణ ఈ డేటా సెంటర్ పైన డేటా థెఫ్ట్ పైన రేజ్ చేసే పరిస్థితికి వచ్చారు. అది వేరే స్టోరీ. ఇక్కడికి వచ్చినప్పుడు 7 లక్షలు ఒక సిట్ వేసిన తర్వాత, కేసులు ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఐపీ అడ్రస్లు ఇమ్మంటే ఇవ్వలేదు ఎలక్షన్ కమిషన్. అంటే ది బ్లాటెంట్ మిస్యూజ్ ఆఫ్ పవర్, యూ వాంట్ టు ప్రొటెక్ట్ దెమ్ బై ఎనిమీ. వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేస్తే అందరూ జైలుకు పోతారు, వాళ్ళు మిమ్మల్ని మీరు కాపాడాలి. ఏ విధంగా డెమోక్రసీని కాపాడతారు? తెలంగాణలో ఇదే మరి జరిగింది. తెలంగాణలో ఏం జరిగింది? 25 లక్షలు ఓట్లు తీసేశారు. 25 లక్షలు ఓట్లు తీసేస్తే ఏం మాట్లాడకుండా ఎలక్షన్లు అయిపోయినా ఒకసారి చెప్పారు, డెమోక్రసీ ఒకసారి అయిపోతుందండి. వాళ్ళు హైకోర్టు వరకు పోయారు, హైకోర్టు కూడా రెమెడీ రాలేదు. ఇది దారుణం కాకపోతే ఏమవుతుంది? అక్కడ మేము ఇచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోలేదు, దానికి ఎలక్షన్ కమిషన్ హ్యాస్ టు ఆన్సర్. 5 కోట్ల మందికి ఈ దేశ ప్రజానీకానికి వీళ్ళు సమాధానం చెప్పవలసిన బాధ్యత పైన ఉంది. అదే మరిగా ఈరోజు మీరు చూస్తే ఎలక్షన్ కమిషన్ ఎన్ఫోర్స్మెంట్కి రాకమనుకు, కోడ్ ఆఫ్ కాండక్ట్ రాకమనుకు శ్రీకాకుళం కలెక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. మీకేం సంబంధం? అప్పుడు మీరు ఎట్లా చేస్తారు ట్రాన్స్ఫర్స్? మీ పరిధిలోకి వచ్చిన తర్వాత మీరు ఎలక్షన్ కమిషన్ ఆపరేషన్కి వచ్చినాక మీ వైలేషన్ ఉంటే అక్కడి నుంచి మీరు పరిధి, కానీ ఇది క్లియర్ కట్ హై హ్యాండెడ్నెస్, దీన్ని ఇచ్చేసాను. అది అయిన తర్వాత మీరు చూస్తే మొత్తం డీజీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ఆయన ట్రాన్స్ఫర్ చేశారు. వాట్ ఐబీ ఈజ్ డూయింగ్ ఇన్ ది కంట్రీ? పిఎంకి ఏం పని చేస్తున్నారు? ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు మీరు? వాట్ ఎన్ఎస్ఏ ఈజ్ డూయింగ్? మా మీద దాడులు చేయమని లిస్ట్ ఇస్తున్నారా? అవి మీరు చేస్తున్నారా? ఏ విధంగా చేయగలుగుతారు? ఏ విధంగా సమర్థించుకుంటారు? దీన్ని ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు లేదు. అదే మారిగా దేవతాని ఇద్దరు ఎస్పీని శ్రీకాకుళం కడప ఎస్పీని ట్రాన్స్ఫర్ చేశారు. కడపలో ఏం జరిగింది? హత్య జరిగింది. హత్యని హార్ట్ అటాక్ కింద క్రియేట్ చేశారు. సాక్ష్యాలు రూపు మార్చేశారు, మొత్తం మార్చేశారు. మధ్యాహ్నం వరకు డ్రామా ఆడారు.
ఎప్పుడైతే పోస్ట్ మార్టంలో ఇది అత్యంత తేలింది అన్నమాట. అక్కడి నుంచి ప్యానిక్ అయ్యి సాయంత్రాన్ని మళ్ళీ ఒక లెటర్ ఇచ్చి డ్రైవర్ చెప్పారని చెప్పారు. డ్రైవర్ చెప్పారని అక్కడ చెప్పి అక్కడి నుంచి ఏం చేయాలో తెలియకుండా ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయారు, సెంట్రల్ గవర్నమెంట్ హోమ్ మినిస్టర్ దగ్గర వెళ్ళారు, కోర్టుకు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఇవి జరిగితే ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఎస్పీని మీరు వర్క్ చేస్తారా? వాట్ ఈస్ ది ఇండికేషన్ యువర్ గివింగ్? మద్రాసుని సెలెక్ట్ ప్రొటెక్ట్ చేస్తారా మీరు? మద్రాసు జరిగిందా లేదా? మద్రాసు జరిగిన తర్వాత మీరు ఏ విధంగా అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు? ఏ కంప్లైంట్ ఉంది? ఎవరు కంప్లైంట్ చేశారు? ఎవరైతే షీల్డ్ చేయాలనుకున్నారో, ఎవరైతే తప్పించుకోవాలనుకున్నారో వాళ్ళ కోసం చేస్తారా? అంటే ఇంకెవరిన మర్డర్ కేసు ఎస్టాబ్లిష్ చేస్తారండి? భయపడరు? ఆ మాత్రం బాధ్యత మీకు లేదు ఎలక్షన్ కమిషన్కి? అంటే మర్డర్స్ చేసేవాళ్ళు కూడా మీరు సపోర్ట్ చేసే పరిస్థితికి వస్తే ఎంత దారుణం ఇది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత సిఎస్, సిఎస్ని ట్రాన్స్ఫర్ చేస్తారు ఏకపక్షంగా. సిఎస్ అనే వ్యక్తి ఇటు ముఖ్యమంత్రికి, మాకు రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్, ఎలక్షన్ డ్యూటీ చేస్తారు. మీరు తప్పు చేస్తే పుల్అప్ చేయండి. యూ హ్యావ్ టు ఫాలో రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ అవసరం. అలాంటిది మీరు ఇష్ట ప్రకారం చేసి సిఎస్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. అదే మరికి ఈరోజు మనం చూస్తే ఇవే కాకుండా ఈరోజు ఈ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేయడం అన్నీ ఒక ఎత్తు. వాళ్ళు ఓపెన్గా మార్నింగ్ చెప్తున్నారు, ఈరోజు నేను పోతున్నా, మండే మార్నింగ్ చెప్తారు, ట్యూస్డే మేము పోతున్నా అంటారు, ట్యూస్డే ఈవినింగ్ ఆర్డర్ వస్తుంది. అదే మరి ఒక అతను క్యాండిడేట్ అంటాడు రేపు సాయంత్రం లోపల ఎస్పీ మారిపోతా అంటారు, సాయంత్రానికి ఎస్పీ మారిపోతున్నాడు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఎప్పుడన్నా ఇలాంటి జరిగాయంటే ఎప్పుడు జరిగిన విధంగా ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను అడుగుతున్న ఎలక్షన్ కమిషన్, అవతరాలపైన ఇన్ని కేసులు ఉన్నాయి, ఏకపక్ష ఐటీ దాడులు చేసే మా మీద, ఈజ్ ఇట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్? తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఎన్నికల కంటే ముందు ఎన్నికల్లో కూడా ఏకపక్ష దాడు. నిన్న మన జయదేవ్ ఆడిటర్ అతన్ని చేశారు, అది మునుపు సిద్ధారాఘవరావు, అంత మునుపు చాలామంది. ఎలక్షన్ సమయంలో కూడా చాలామంది మా వాళ్ళందరిపై దాడులు చేశారు. ఏం వైఎస్ఆర్ కాంగ్రెస్లు ఎవరు లేరా? అవినీతి పనులు ఎందుకు చేయలేదు మీరు అని సమాధానం చెప్పండి. ఈజ్ ఇట్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ ఈచ్ ఆల్ పొలిటికల్ పార్టీ? దీనికి సమాధానం ఏం చెప్తారు మీరు? అదే మరి నిన్న మీరు చూస్తే తెలంగాణలో గోపి, ఆ గోపి అనేవాడు అసిస్టెంట్ టు లక్ష్మణ్, 8 crores దొరికాయి. ఆయన డబ్బులు డ్రా చేశారు. ఇప్పుడు మీరు నేను డబ్బులు డ్రా చేయడానికి లేదు, ఆయన 8 crores డబ్బులు డ్రా చేసి పెట్టుకొని రొటేట్ చేస్తున్నాడు. నో యాక్షన్ బికాస్ ఆఫ్ మోడీ. అంటే ఆయనకు ఒక రోజు, మాకు ఒక రోజు. ఈరోజు దేశాన్ని నాశనం చేసిన వ్యక్తి మోడీ. 2000 రూపాయలు ఎందుకు ఇచ్చారండి? 500 రూపాయలు ఎందుకు ఇచ్చారండి? డిమానిటైజేషన్ ఈ పనికే కదా. మీ ఇష్ట ప్రకారం ఓట్లు కొనడానికి, డబ్బులు పెట్టుకోవడానికి ఇంత దుర్మార్గంగా మీరు చేసే పరిస్థితికి వచ్చారు. చాలా నీచంగా ప్రవర్తించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే ఆళ్ళగడ్డలో కరెన్సీ ఇసిరేస్తున్నారు, డబ్బులు విజలుతున్నారు. ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? ఎందుకు తీసుకోలేదు? మీకు తెలియదా? కంప్లైంట్ కూడా ఇచ్చాం కదా, ఎందుకు చేసి చేయలేకపోయారు? ఇంకొక పక్కన ఇవన్నీ కూడా పాతపట్నంలో ఆ శాంతి అని వాళ్ళ బ్రదర్ 1.5 crore రెడ్ హ్యాండ్గా పట్టుకున్నారు. ఈరోజు మీరు చూస్తే ఇక్కడ విజయసాయిరెడ్డి, అనిల్ యాదవ్, సునీతారెడ్డి వాళ్ళ టేపులు మీకు ఇస్తాం, మీరు ఇంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఎంత వాళ్ళ జోబీ సంస్థ మారిగా తయారైపోయింది. ఎన్నికల కమిషన్ వాళ్ళ ఆఫీసు మారి తయారైంది. ఇక్కడ రావడం, ఒక కాగితం ఇవ్వడం, వాళ్లే ఫోన్లు చేయడం, వీళ్ళపైన యాక్షన్ తీసుకోండి, వీళ్ళపైన యాక్షన్ తీసుకోండి చెప్పడం, మనుషులు పంపిస్తున్నాం, రేపంతా లా అండ్ ఆర్డర్ సమస్యలు క్రియేట్ చేస్తాం అని చెప్పే పరిస్థితికి వచ్చారు. మొన్న మీరు చూశారు కేకే శర్మ, ఆర్ఎస్ఎస్ వర్కర్, ఆయన్ని కేకే శర్మని వెస్ట్ బెంగాల్ పంపించారు. అక్కడ అందరూ అపోజ్ చేస్తే తిరిగి మా దగ్గర పంపిస్తారా లేదు? ఏంటి మీ ఉద్దేశం? ఏం చేయాలనుకుంటున్నారు? మా పార్టీ రిప్రజెంటేషన్ చేశారు, సిపిఐ చేశారు, కానీ ఇంతవరకు యాక్షన్ తీసుకునే పరిస్థితులు లేదు. దీనికి సమాధానం చెప్తారు ఎలక్షన్ కమిషన్? అక్కడ రిజెక్ట్ చేస్తే వాళ్ళు బలవంతంగా మా నెత్తిన పెట్టి మమ్మల్ని కంట్రోల్ చేయాలనుకుంటారా మీరు? ఎంత దుర్మార్గమైన కార్యక్రమం ఇది. ఇలాంటివన్నీ కూడా ఈరోజు చూస్తే
నిన్న 65 మంది ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ రిటైర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీళ్ళు చాలా దారుణంగా తయారైపోయారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని 65 మంది మీరు చెప్పారు. సాయంత్రాన్ని మళ్ళా ప్రవీణ్ కుమార్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తారా? ఉదయం అక్కడ క్యాండిడేట్ చెప్తారు, సాయంత్రాన్ని ట్రాన్స్ఫర్ అవుతారు, సాయంత్రం మీరు ట్రాన్స్ఫర్ చేస్తారు. వాట్ ఈస్ ది ఆన్సర్? దీనికి ఆన్సర్ చేసే పరిస్థితి కూడా ఎలక్షన్ కమిషన్ లేని పరిస్థితికి వచ్చాయి. ఇవన్నీ కూడా మేము ఆయనకి ఎలక్షన్ కమిషన్ చాలా రెస్పెక్టబుల్గా చెప్పాం, గట్టిగా కూడా చెప్పాం. ఇది బ్రాంచ్ ఆఫీసులు క్లర్కుల ఉద్యోగం కాదు. ఏది న్యాయమో ఒక వ్యక్తి అధికార దుర్వినియోగం కోసం ప్రధానమంత్రి చెప్పాడనో బీజేపీ చెప్పిందనో, ఈరోజు కూడా బీజేపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రధానమంత్రి ఇచ్చారు, కేసీఆర్ జగన్ మాతో ఉంటారు, మేము కలిసే ఉంటాం అని చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఫోన్ చేసి వాళ్ళు అంతా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, వీళ్ళందరూ కలిసి పనిచేయడం తెలుగుదేశాన్ని ఇబ్బంది పెట్టాలి. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇది మీరు ఇంపార్షియల్గా ఎలక్షన్స్ కండక్ట్ చేయండి, మాకు బాధ లేదు. లేకుంటే ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ వచ్చి వాళ్ళే క్యాంపెయిన్ చేయమని, నాకు అది కూడా బాధ లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేయమని నాకేం బాధ లేదు. ఇక్కడ కార్యకర్తలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు, వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని చులకన కాకూడదు ఎలక్షన్ కమిషన్. అంటే మేమందరం కూడా ప్రజాస్వామ్యం అపహాస్యం అయిపోతే వీళ్ళు కూని చేస్తామంటే, అసలు డిస్ట్రాయ్ చేస్తామంటే మేము గమ్మను కూర్చొని ఉండడానికి సిద్ధంగా లేము. అందుకే సేవ్ ఇండియా, సేవ్ డెమోక్రసీ. మొన్నటి వరకు సిబిఐ అయింది, ఈడీ అయింది, ఇన్కమ్ ట్యాక్స్ అయింది, ఆర్బీఐ అయిపోయింది, అన్ని ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి, సిబిఐ ఇంకొకటి కూడా, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. ఇది నరేంద్ర మోడీ ఇస్తాం. ఈ మోడీ ఈ దేశాన్ని నాశనం చేయడం కోసం ఇవన్నీ చేస్తున్నాడు. మమ్మల్ని అందరినీ రోడ్డు మీద తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు పోరాటానికి. దీన్ని నేను చాలా తీవ్రంగా అందుకే చెప్పాను, చాలా గట్టిగా కూడా చెప్పాను. చాలా దుర్మార్గం, బాధాకరం. ఇది చాలా తీవ్రంగా నిరసన తెలియజేస్తూ నేను గర్హిస్తున్నాను. సార్, ఐటీ దాడుల విషయంలో మీరు గతంలో కంప్లైంట్ ఇచ్చారు, ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు ఐటీ దాడులు ఇచ్చారు, దాని మీద అసలు సమాధానం లేదు. సమాధానం చెప్పండి, నేను అడిగేది అడుగుతున్నాను. మీరు ఇంకోటి కూడా చెప్పారు, క్యాండిడేట్స్ని రేట్ చేయకూడదని చెప్పారు. ఎవరు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, ఎవరు కూడా క్యాండిడేట్స్ అనే వ్యక్తుల్ని రేట్ చేయకూడదు. ఆశ్చర్యపోతారండి దొంగల వాళ్ళు, ఆశ్చర్యపోవడం ఏంటి? అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? ఏంటి ఈ దేశంలో ఈవన్ రూలర్స్ ఉండేది కూడా జరగవు, ఇవన్నీ డిక్టేటర్స్ ఉండేది కూడా జరగవు. అలాంటిది మీ ఇష్టానుసారంగా మీరు ఏదనుకుంటే అది, అందరినీ కిల్ చేసేస్తాం, డెమాలిష్ చేస్తాం, మీరేం చేస్తారు చేయండి. ఎంతమందికి మనోనిబ్బరం ఉంటుందండి? నేను అడుగుతాను ఎలక్షన్ కమిషన్, ఏ తప్పు చేయని వాళ్ళందరినీ మీరు ట్రాన్స్ఫర్ చేశారు, వాళ్ళకి ఎంత బాధ ఉంటుందండి? అవసరం అంటే వచ్చింది వాళ్ళకు, ఆయన చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి చెప్పాడు, నరేంద్ర మోడీ క్లియరెన్స్ ఇచ్చేశాడు, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే చేయాలని చేస్తారు. ఆయన ఇక్కడ కూడా లేడు, హైదరాబాద్లో కూర్చొని కాన్స్పిరసీ. ఇప్పుడు కూడా మీరు చూడండి, ఇక్కడ లేడు ఆయన, హైదరాబాద్లో కూర్చొని కేసీఆర్ కేటీఆర్ వీళ్ళంతా కుట్రమని అక్కడి నుంచి మానిటరింగ్, ఈ రాష్ట్రాన్ని మానిటరింగ్ అక్కడి నుంచి అనమాట హైదరాబాద్. కార్యాచరణ ఢిల్లీలో కూడా పోయి చెప్పాం, అక్కడ కూడా ఇచ్చాం. ఎలక్షన్స్ జరగాలి, జరుగుతాయి. అదే మాదిరిగా వీళ్ళు కూడా అద్దుల్లో ఉండాలి, గౌరవంగా డెమోక్రసీని కాపాడుకుంటూ డెమోక్రటిక్ వేస్లో వాళ్ళు ఎలక్షన్స్ కండక్ట్ చేస్తే మాకే అబ్జెక్షన్ లేదు, ఫుల్గా కోఆపరేట్ చేస్తాం. డిఎస్సీ గారి బదిలీ విషయంలో కానీ, ఎస్పీ ట్రాన్స్ఫర్ విషయంలో కానీ రాష్ట్ర ప్రభుత్వం సంప్రదించ లేదు, కనీసం కరెస్పాండెన్స్ లేదు. ఏకపక్షం ఢిల్లీ నుంచి చేయడం, కనీసం ఎదడిగా ఇక్కడ సీఈఓ గారు వాళ్ళు పంపిస్తే మీరు కూడా వెరిఫై చేయాలి కదా. వెరిఫై చేయకుండా ట్రాన్స్ఫర్లు చేయడం ఏంటి? వెరిఫై చేయకుండా యాక్షన్ తీసుకోవడం ఏంటి? కనీసం ఎవరన్నా పనిష్ చేస్తే వాడికి అవకాశం ఇస్తాం కదా. ఎవరికైనా ఒక పనిష్మెంట్ ఇచ్చేటప్పుడు అవకాశం ఇచ్చి వాళ్ళు చెప్పిందిని రెండు విన్న తర్వాత ఏది వాస్తవం చేస్తారు. అట్ట కాకుండా ఏకపక్షంగా ఢిల్లీలో హూఆర్దే నేను అడుగుతాను, ఎందుకు ఇవన్నీ బ్రాంచ్ ఆఫీసులు ఎందుకు ఇక్కడ? సీఈఓలు ఎందుకు? నువ్వే పని చేయి, నువ్వే ఆర్డర్స్ పంపి, నువ్వే పేతనం చేయండి. మొత్తం నువ్వు మీరు నరేంద్ర మోడీ గారు చేయండి దేశం అంతా, ఒకే అబ్జెక్షన్లే.
వెరిఫై చేశారా? ఐఎమ్ ఆస్కింగ్, వెరిఫై చేశారా? ట్రూత్ ఉందా? యూ గివ్ ద ట్రూత్, యూ ఎస్టాబ్లిష్ ద ట్రూత్. ట్రూత్ లేకుండా ఎట్ చేస్తారు మీరు? వితౌట్ నోటీస్, వితౌట్ ట్రూత్, వితౌట్ ఆపర్చునిటీ, హౌ కెన్ ఇట్ డూ? వాళ్ళ కాన్షియస్ ఉంటుంది కదా ఆఫీసర్లకి, ఎట్ చేస్తావు నువ్వు? మనం ఇచ్చిన కంప్లైంట్స్ మనం ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? 7 లక్షల మంది 7 లక్షల ఓట్లు తీసిన వాడికి ఇచ్చాను, చాలా కంప్లైంట్ ఇచ్చాను, దానిపైన ఏం యాక్షన్ తీసుకోవాలి? దాని సమాధానం చెప్పండి. ఏ మొరల్ దెబ్బతింది? ఎవరు మొరల్ ఇంకా వాళ్ళందరూ ఆఫీసర్స్, మా కార్యకర్తలు మొరల్ ఇంకా పెరుగుతుంది, పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతారు. డెమోక్రసీని కాపాడుకోవడానికి ఇది ఒక చంద్రబాబు నాయుడు బాధ్యతను, ఒక తెలుగుదేశం పార్టీ బాధ్యతను కాదు. ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ది స్టేట్, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ హ్యాస్ టు థింక్ వాట్ టైప్ ఆఫ్ పాలిటిక్స్ ఇస్ గోయింగ్ ఆన్ ఇన్ దిస్ కంట్రీ, వాట్ టైప్ ఆఫ్ నరేంద్ర మోడీ, హూ ఈస్ హీ? ఇట్ ఇస్ నాట్ డిస్పెన్సబుల్. ఆ విషయం మీరు గుర్తుపెట్టారు, ఆయన చేస్తారు వాట్ ఐఎమ్ ఆస్కింగ్, ఆయన ఏమైనా చేస్తారా? పోలింగ్ బాగానే ఉంటుంది. నేను అడిగేది అంటే ఇంపార్షియల్ ఎలక్షన్స్ కండక్ట్ చేయండి, అప్రతిష్ట పాలు కావద్దండి, డెమోక్రసీని ఫాలో కాండి, మీరు ఈక్వల్, ఏదైతే మనం లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, అన్ని పొలిటికల్ పార్టీస్ సమానంగా చూసి ఎవరు తప్పు చేసే వాళ్ళని యాక్షన్ తీసుకోండి, ఇంపార్షియల్గా ఎన్నికలు నిర్వహించండి. రేపు టీడీపీ సెంట్రిక్ గా సత్యతో కుట్రలు జరగబోతున్నాను ఒకటి, రెండోది జీవీఎల్ మార్నింగ్ మాట్లాడుతూ ఈసీ చేసేటువంటి సోదాలు సరిపోవ తెలుగుదేశం పార్టీ మీద మరిన్ని సోదాలు చేయాల్సిందే, ఆ సోదాలు చేసేంత వరకు కూడా టీడీపీ అధినేత చంద్రబాబు ముందు కూర్చొని దీక్ష చేస్తారంటాడు మార్నింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్. చేయమనండి, చేయమనండి. ఎవరేం చేస్తారో, ఎన్ని కుట్రలు పంపుతారో పన్నమాన కూడా మేము కూడా దీన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి దేశంలో అంత ఈజీగా వదిలిపెట్టాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజాస్వామ్య హితులందరూ రావాలి. అందుకే నేను అడిగాను, 65 మంది ఆఫీసర్లు వచ్చారు, సిగ్గు ఉండాలి మీకు. ఇంకా 65 మంది ఆఫీసర్లు వెళ్ళి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్ళి దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, దుర్మార్గం జరుగుతూ ఉంది, ఎన్నికల స్వయం ప్రతిపత్తి పోయింది అని వాళ్ళు కంప్లైంట్ చేస్తే మీకు ఇప్పటికైనా రియలైజేషన్ రావాలి కదా. వాళ్ళకుండే ఆ మాత్రం మీకు కొద్దిగానే ఉండాలి కదా దేశం మీద, లేదు అయ్యాడిగా బిహేవ్ చేస్తే చూస్తారు మీరు ఏం జరుగుతుంది. అన్నీ ఉంటాయి బ్రదర్, ఇది మేము చేయాల్సిన పనులన్నీ చేస్తాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి. సెకండ్ థాట్ ఏ లేదు. నేను ఇక్కడికి వచ్చింది యాజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్.